చట్టం ద్వారా అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంటూ మరణించిన చేబ్రోలుకు చెందిన కల్లుగీత కార్మికుడు బొంతు రమణ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే అందించాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బొంతు రమణ కుటుంబాన్ని బీజేపీ నాయకులు చెర్కూరి రామ్కుమార్ గండి కొండలరావు పరామర్శించారు. జరిగిన సంఘటనపై మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుడు బొంతు రమణ కుటుంబానికి బీజేపీ కేంద్ర కార్యదర్శి సత్యకుమార్ 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ 50,000 రూపాయల చెక్కును చెర్కూరి రామ్కుమార్ చేతుల మీదుగా మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చెర్కూరి రామ్కుమార్ గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొండేటి గంగాధర్, చోడిశెట్టి రమేష్, పసుపులేటి సత్యబాబు, పోసిన సత్యనారాయణ, వాసంశెట్టి శ్రీనివాస్, తేటకాయల శ్రీనివాస్, కన్నీడి తాతయ్యలు, పిల్లా ముచ్చాలరావు తదితరులు పాల్గొన్నారు. బడుగు వర్గాలకి ఒక న్యాయం పాటిస్తున్నాయి. వేల కోట్లు స్కామ్లు చేసే వాళ్ళని 5-స్టార్ హోటల్ ఫెసిలిటీ కల్పించినారు జైల్లో. ఈ బొంతు రమణ గారికి స్టంట్ వేసి ఉండటం, ఈ కంప్లైంట్ ఉండి ఆయన చెప్పినా కానీ 2 నెలలు రిమాండ్లో ఉంచి నాకు ఈ టాబ్లెట్లు గవర్నమెంట్ టాబ్లెట్లు పడవు, మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన టాబ్లెట్లు వేసుకుంటానన్న ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు బొంతు రమణ గారి హత్యకు పూర్తిగా జైలు అధికారులు ఈ ప్రభుత్వం బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రౌడీ రాజ్యం, ఈ గుండా రాజ్యం, ఈ రాక్షస రాజ్యం అంటే బీసీలకు మేము సమన్యాయం చేస్తున్నాము, ఎస్సీలకు సమన్యాయం చేస్తున్నామని చెప్పి ప్రత్యేకంగా ఎస్సీ సమాజ వర్గాల మీద, బీసీ సమాజ వర్గం మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రజాప్రతినిధులు కళ్ళ గంటలు కట్టినట్టు చూస్తూ ఉన్నారు తెప్పించి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దారుణంగా మేము భావిస్తున్నాం. ఈ కుటుంబానికి 25 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇద్దరు ఎదిగిన మగపిల్లలు ఉన్నారు కనుక వారికి ఉద్యోగం ఇప్పించి, చాలా పేద కుటుంబము ఇక్కడ చూస్తున్న పరిస్థితులు బట్టి అర్థమవుతుంది, తప్పకుండా వాళ్ళకి ఒక ఇల్లు అదేవిధంగా ఉద్యోగము ఇలాంటివి ఇవ్వాలని మేము కోరుతున్నాము. జాతీయ సెక్రటరీ సత్యకుమార్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారి సహాయంతో మేము కొంత ఈ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. జరిగిన విషయం చాలా దారుణం. అతనికి ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో కూడా వారు కొట్టడము, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టడము, తర్వాత కస్టడీలోకి పంపించడము, ఆ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే వెంటనే హాస్పిటల్లో వాళ్ళకి టెస్టులు జరుగుతాయి, అవన్నీ విషయాలు తెలుసు కూడా మానవత్వం లేకుండా ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వ యంత్రాంగం ఆ విధంగా